సాధారణంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళ దగ్గర నోటి దురుసు లేకపోతే దురద ఉంటుంది. భాష చాలా కుసంస్కారయుతంగా ఉంటుంది. అలా ఆయన తప్పించి బండార సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళు వేరే వివాదాల్లో ఉన్నారు. కానీ ఏది ఎప్పుడేదో దళితులకు సంబంధించిన భూమి లాక్కుని ఆ మహిళను కొట్టారన్నటువంటి కేసు లాంటివి ఉన్నాయి తప్పించి నోటి ఏది దుర్భాష అనేది తక్కువే. కానీ రోజా విషయంలో ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయటం సరే, ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేసారు, అంతా బాగానే నడుస్తుంది. కాకపోతే ఎందుకు అంతగా తెగించారు అంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇట్లా తెగించడానికి ఒక 40 మంది దాకా సిద్ధంగా ఉంటారు. జనసేన ఎక్కడైతే టిక్కెట్లు ఆశిస్తోందో అక్కడ తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఇదే సిట్టింగ్లు అయితే ఇవ్వనని చెప్పేసింది తెలుగుదేశం. బట్ గతంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పోటీ చేసినటువంటి వాళ్ళు, గెలిచినటువంటి వాళ్ళు మళ్ళీ టిక్కెట్ ఆశిస్తుండగా జనసేనతో పొత్తు ఖరారైంది. అక్కడ జనసేన అడుగుతున్న సీట్లో పెందుర్తో ఒకటి, అటు పక్కన ఈయన సుందరప్ప విజయ్ కుమార్ ఓ పక్కన క్లియర్గా ఉన్నారు, అక్కడ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇటు అక్కడ బండార సత్యనారాయణ మూర్తి వదులుకోవాల్సి వస్తుంది. అలాంటి చోట్లన అంటే విజయ్ కుమార్తో పోల్చుకుంటే బండార సత్యనారాయణ మూర్తి దగ్గర కొంత ఆర్థికంగా స్థితివంతుడు, ప్లస్ ఆల్రెడీ జనంలో పాపులర్ అయి ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరుతోనే సుందరప్ప విజయ్ కుమార్, ఆయన కూడా అంతకుముందు తెలుగుదేశమే, అక్కడ రాలేదు కాబట్టి ఇటుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు తనకి తెలుగుదేశంలో కూడా పలుకుబడింది కాబట్టి లోకల్ తెలుగుదేశం కూడా సుందరప్ప విజయ్ కుమార్కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండార సత్యనారాయణ మూర్తి ఈ సీరియస్ వ్యాఖ్యలు, ఈ గొడవ అరెస్టుల తర్వాత పాపులారిటీని బేస్ చేసుకుని తనకి టిక్కెట్ గురించి పట్టుబట్టే అవకాశం ఉందని అక్కడ వాళ్ళు భావిస్తున్నారు.